మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. శ్రీ ఓం వెంకట్. సార్, ఇంట్లో పిల్లలు ఏ దిక్కును కూర్చొని చదువుకుంటే బాగుంటుంది అంటారు సార్? ఎందుకంటే చాలామంది వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఎగ్జామ్స్లో సరిగ్గా రాణించట్లేదు, సరైన మార్కులు రావట్లేదు అండ్ ఫెయిల్ అయిపోతున్నారు అనే రకంగా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. సో ఏ దిక్కున కూర్చొని చదువుకుంటే బాగుంటుంది అండ్ దీని గురించి వేదిక మహావాస్తు ఏమంటుంది సార్? శివోం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చదువు అంటే జ్ఞానం. ఈ సృష్టిలో అన్నీ దొంగలించబడతాయి తప్ప జ్ఞానం మాత్రం దొంగలించబడదు. అవును. సో ఇక్కడ జ్ఞానం అనంటే నాలెడ్జ్, స్కిల్స్ ఇవి ఏవైతే నేర్చుకుని ఉంటారో ప్రాంతము, భాష, దేశంతో సంబంధం లేకుండా వెళ్ళి డబ్బా సంపాదించుకోగలుగుతారు. సో అలాగా అన్స్టోలబుల్ అనంటే ఇంకొకరితో దొంగలించబడనిది జ్ఞానము అని అంటాం. సో ఇది అక్షయం. అక్షయం అంటే ఏంటి? ఇది తరగదు, ఎప్పటికీ కూడా వస్తుంటుంది. సో మా గురువుగారు డాక్టర్ బ్రహ్మారెడ్డి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర వ్యవస్థాపకులు, మాకు నేర్పించింది ఒకటే ఒకటి, ఎంత మనము పంచితే అంత పెరిగేది జ్ఞానం. డబ్బు మనము పంచామనుకోండి తగ్గిపోద్ది, ఇంకా ఏదైనా ఫుడ్ అనుకోండి పంచితే తగ్గిపోతుంది. పంచితే పెరిగేది సృష్టిలో విరుద్ధంగా ఒకటే ఒకటి, అది జ్ఞానం. ఎందుకు? మనము ఎంత జ్ఞానం ఇవ్వాలంటే మనం సంపాదించుకోవాలిగా. మనం ఎంత తీసుకుంటే అంత ఇస్తాం. కాబట్టి నిత్య విద్యార్థినిగా ఉండేలా చేస్తుంది ఈ జ్ఞానం. సో ఇది మన ఋషి పరంపర మనకు నేర్పించినది. సో ఇందులో జ్ఞానము అనేది మనం చూసుకుంటే ఫస్ట్ హయగ్రీవ అవతారం గురించి మనం చెప్పుకోవాలి. వేదిక మహావాస్తులో ప్రధానంగా ఈ జ్ఞానానికి అంటే వెస్ట్ సౌత్ వెస్ట్కు హయగ్రీవ అవతారానికి చాలా దగ్గర రిలేషన్ ఉంది. ఏంటి ఈ హయగ్రీవ అవతారము అనేది మనం చూసుకుంటే, హయ గ్రీవ అనేది మనం ఎప్పుడైతే చూసుకుంటామో హార్స్ నెక్ అంటాం. అంటే బాడీ అంతా మన మేల్ అనంటే హ్యూమన్ బాడీ ఉంటుంది, హెడ్ మాత్రము హార్స్ది హెడ్ ఉంటుంది, అశ్వం. కాబట్టి దీన్ని హయగ్రీవ అవతారం అంటాం. ఈ అవతారానికి పురాణాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి కశ్యప మహాముని యొక్క కొడుకు పేరు కూడా హయగ్రీవ. తర్వాత మత్స్యావతారములో వేదాలను దొంగలించబడి తర్వాత అవి కింద వెళ్ళి దాక్కుంటే వాటిని తీసుకురావడానికి మత్స్యావతారంలో వస్తారు శ్రీ మహావిష్ణువు. కాబట్టి వీటి రెండిటికి కూడా లింక్డ్ అన్నట్టు. ఏ అవతారమైనా మీరు తీసుకోండి, దశావతారాలు శ్రీ మహావిష్ణువు పని. సో అలాగే ఈ హయగ్రీవ కూడా తన అవతారమే. ఈ అవతారంలో ఆయన జ్ఞానానికి భాండాగారంగా చూపిస్తారు. అనంటే ఆ దొరికిన వేదాలను మళ్ళా తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టడం అనేది జరుగుతుంది. సో వేదాలు అనంటే మన సనాతన ధర్మం మొత్తం కూడా చతుర్వేదాలు, నాలుగు వేదాల మీదనే ఆధారపడి ఉంది. ఆ నాలుగు వేదాల నుంచి 18 పురాణాలు, దాని నుంచి భగవద్గీత, శ్రీమద్ రామాయణం ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు ఈ సంస్కృతి బిల్డ్ చేయడానికి ఉపయోగపడ్డాయి. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఇతిహాసాలు చూసుకుంటే పురాణాలే, అంతకన్నా లేదు. సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్నిటికి టైం కూడా లేదు. మిగతా ఏదైనా తీసుకుంటే ఒక ధర్మాలకు వాళ్ళకు టైం ఉంది, ఈ టైంలో పుట్టారు, ఈ టైంలో వచ్చారు, ఈ టైంలో బుక్కులు రాశారు అని మనకు ఆ టైం కూడా క్యాల్కులేట్ చేయడం కష్టం అన్నట్టు. అంతటి పురాతనమైనటువంటి సంస్కృతి మనది. అలాగ ఇక్కడ పిల్లలు చదువుకోవాలనంటే ఇంట్లో ఏ మూలకు ఉండాలి అనేది మనం చూసుకుంటే వెస్ట్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అనంటే వేర్ సౌత్ అండ్ వెస్ట్ మీట్స్, దీన్ని సౌత్ వెస్ట్ అంటే నైరుతి అంటాం. అనంటే దక్షిణము పడమర కలిసేదాన్ని మనము నైరుతి అంటాం. ఆ నైరుతి మళ్ళీ రెండు రకాలు, దక్షిణ నైరుతి, పడమర నైరుతి. అందులో పడమర నైరుతి అనేది ప్రధానంగా ఈ చదువుకు సంబంధించినది. దీన్ని మనము ఎడ్యుకేషన్ జోన్ అంటాం, స్టడీ జోన్ అంటాం, స్కిల్ జోన్ అంటాం. అలాగే దీంట్లో మనము అప్గ్రేడింగ్ జోన్ అంటాం. అనంటే ఇప్పుడు 10th రాశాక 11th 12th వెళ్తాడు, తర్వాత డిగ్రీ చేస్తాడంటే అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు. చదువే కదా అప్గ్రేడ్ మనకి. లేటెస్ట్గా ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అంటే ఇప్పుడు కొత్తగా జావా వస్తే మళ్ళీ జావా ప్లస్, సిడి ప్లస్, ఇలా కొత్త కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటారు. అలాగా ఈ జోను అప్గ్రేడేషన్ తీసుకొస్తుంది. ప్లస్ ఈ స్కిల్ జోన్లో పాజిబిలిటీ ఉన్నంత వరకు ఆ జోన్లో కూర్చొని చదవడం ఒక పని, లేదా ఒక సెట్ బుక్స్ ఒక ఈ జోన్లో మీరు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీకు చదువు మీదకి ధ్యాస వస్తుంది. చాలా వరకు కొన్ని విజిట్లు తీసుకున్నప్పుడు పిల్లలకు అర్థమైంది, ఎప్పుడు పిల్లడు చదువుకునేవాడు, ఎప్పుడు క్రికెట్ 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 అంటుంటాడని ఒకరు కంప్లైంట్ పెట్టారు. వెళ్ళి చూస్తే ఆ వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్లో క్రికెట్ బ్యాట్లు, వికెట్లు, ప్యాడ్స్ అనేవే ఉన్నాయి. వెస్ట్ సౌత్ వెస్ట్ ఈజ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. ఓకే, అంటే ఆ జోన్లో ఏముంటుందో అది మీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాబట్టి అబ్బాయికి ఎందుకు ఎప్పుడు క్రికెట్ ఆడాలనిపిస్తుంది అని అంటే అక్కడ క్రికెట్ బ్యాట్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు అవే అవే ఆడాలనిపిస్తుంది. కాబట్టి వెస్ట్ సౌత్ వెస్ట్ అనేది మనకు
ఆ సబ్కాన్షియస్ మైండ్ లీడ్ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి క్రికెట్ బ్యాట్స్ తీపిచ్చి కొన్ని బుక్స్ పెట్టడం జరిగింది. అప్పుడు మళ్ళీ చదువు మీదకి మనసు మళ్ళుతుంది. సో మనల్ని అక్కడ లీడ్ చేస్తుంది ఆ జోన్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ, స్పెసిఫిక్ అఫినిటీ ఏముంటుందంటే స్టడీ. కాబట్టి అక్కడ బుక్స్ పెట్టుకోవాలి. లేదు పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు లేరు, వాళ్ళు ఏం పెట్టుకోవచ్చు అంటే అక్కడ వాళ్ళు ఏమైనా చాలామంది కొన్ని బుక్స్ చదవాలనుకుంటుంటారు కానీ చదవలేకపోతారు ఎన్ని రోజుల నుంచి. మీరు ఆ చదవలేకుండా ఉన్న బుక్స్ అన్నీ తీసుకెళ్ళి వెస్ట్ సౌత్ వెస్ట్ చూసుకోండి. మీరు డిగ్రీ చూసుకోండి ఇల్లు, నార్త్ సౌత్, సౌత్లో మళ్ళీ సౌత్ వెస్ట్ పక్కన వెస్ట్ సౌత్ వెస్ట్, అక్కడ మీకు ఒక ర్యాక్ ఏర్పాటు చేసుకుని ఆ ర్యాక్లో మీరు చదవాలి అని అనుకుంటున్న బుక్స్, ఎన్ని రోజులు చదవకుండా ఉన్న బుక్స్ పెట్టండి, డెఫినెట్గా 1 మంత్లో మీరు దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే కంప్లీట్ చేస్తారు. మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. సో ఇది అన్నట్టు. ఇక నెక్స్ట్ ఈ జోన్లో కూర్చుని చదువుకునే ముందు, ప్లస్ పరీక్షలు రాసే ముందు, తర్వాత అడ్మిషన్స్ జరిగే ముందు హయగ్రీవ మంత్రం చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం చూసుకుంటే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషిత హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్ను కన్యా ప్రవాహవత్ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వని విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాట నక్షమ శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం వాదిరాజ యతి ప్రోక్తం పఠతాం సంపదాం పదం. ఇది మీరు నోట్ చేసుకుని చదివితే, చదువు కంటే ముందు మీరు హయగ్రీవత మొదలు పెట్టారని అంటే విల్ బి ద అప్మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్. ఈ మంత్రం ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. ఇది 4 శ్లోకాలు ఉంటాయి. కంఠస్థ పట్టాననుకోండి, ఇప్పుడు నేను చెప్పినట్లు కంఠస్థ మీరు రీప్లే చేసుకొని చూసినా కంఠస్థ పట్టే మీకు జస్ట్ 4 మీదకి వచ్చేస్తుంది. 4 మీదకి ఈ శ్లోకం వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఇలాగే మీకు కాంప్లికేటెడ్వన్నీ కూడా సరళీకృతం అయిపోయి మీకు మైండ్లో కూర్చోవడం జరుగుతుంది. మన బ్రెయిన్లో సల్కై గైరే అని 2 ఉంటాయి, అప్పు ఫోల్డ్స్ ఉంటాయి కదా. మన బ్రెయిన్ ఎప్పుడు స్మూత్గా ఉండదు, ఎలా ఉంటుంది ఇట్లా ఫోల్డ్స్ ఉంటుంది. ఎన్ని ఫోల్డ్స్ ఎక్కువ ఉంటే అంత నాలెడ్జ్ పట్టుకుంటుంది. ఇప్పుడు మనం జీబీ ఫస్ట్లో మన పెన్ డ్రైవ్ 1.5G 2GB అంటే అబ్బా ఎంత పెద్దదో అనుకునేవాళ్ళు. అవును, ఇప్పుడు అది 500,000 1TB ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే అంతవరకు వెళ్ళిపోతుంది. అంటే ఒక ఫోన్లో దాదాపు ఒక 20 నుంచి 50 సినిమాలు పట్టుకుపోతాయి. ఇంతకుముందు ఒక ఫోన్లో ఒక సీరియల్ పట్టేది కదా 1 అవర్. అలాగా ఈ సల్కై గైరై ఈజ్ ఈక్వల్ టు దట్ జీబీ అంటే మెమొరీ కెపాసిటీ. అది ఎలా పెరుగుతుందో తెలుసా మీకు? ఈ హయగ్రీవ మంత్రం చదివితే పెరుగుతుంది. ఓకే, అంటే ఆ సల్కై గైరై ఎంతగా పెరిగితే మీ స్టోరింగ్ కెపాసిటీ అంత, మన మెమరీ కార్డ్ ఎంత కెపాసిటీ ఉంటే అంత మెమరీ స్టోర్ చేయగలుగుతుంది. స్టోర్ చేసుకుంటే కదా మళ్ళీ మనం కార్డ్ రీడర్తో పెడితే మళ్ళీ అగైన్ విల్ గెట్ ద బ్యాకప్. అలాగా మీరు చదువుకొని హయగ్రీవ మంత్రం చదువుకొని పెట్టాక మీకు ఎగ్జామ్స్ టైంలో కావాల్సిన బ్యాకప్ మీకు వచ్చేస్తుంది. ఇది మనకు బ్రెయిన్ అందరికీ ఒకటే ఉంటుందండి. మొగోళ్ళకి 1400 ఉంటే లేడీస్కి 1200 ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు మనకన్నా వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే క్రూషియల్ మూమెంట్లో స్ట్రెస్ లేకుండా డిసిజన్ తీసుకోగలిగే వాళ్ళు లేడీస్. కాబట్టి ఇందిరాగాంధీ అటువంటి వాళ్ళలో ఇందిరాగాంధీకి సెల్యూట్ చెప్పొచ్చు. ఒక లేడీ అయ్యుండి కూడా దేశాన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో ఎవరిని ఎక్కడ ఎలా తొక్కాలి, ఎలా ఇది చేయాలనేది మంచి రాజకీయ చతురత. కాబట్టి ఈ రకంగా అందరికీ భగవంతుడు ఒకే ఎంజీ బ్రెయిన్ ఇచ్చాడు. బట్ సమ్ పీపుల్ యూజ్ మోస్ట్, సమ్ పీపుల్ యూజ్ టు లెస్. ఎందుకు ఈ రకంగా తేడా వస్తుంది అని అంటే వాళ్ళు ఆ సల్కై గరేని పెంచుకోలేకపోతారు. అలా పెంచుకోవాలి, ఆ ఫోల్డ్స్ ఎంత పెరిగితే అంత ఉపయోగం అని మనం చెప్పుకున్నాం కదా, అది మనకి హయగ్రీవ మంత్రం చదివితే పెరుగుతుంది. నా కొడుకుతో నేను రోజు చదివిస్తాను. సో కాబట్టి ఎప్పటికైనా కూడా మీరు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయండి, యూ విల్ గెట్ ద రిజల్ట్. కాబట్టి ఏది కూడా గుడ్డిగా నమ్మొద్దు. మీరు ప్రయోగం చేసి దాని తర్వాత మీకు తెలుస్తుంది ఐక్యూ పెరుగుతుంది, ఈక్యూ పెరుగుతుంది. అవన్నీ అయితే క్యూస్ ఉన్నాయో, కోషన్స్, ఎమోషనల్ కోషన్, తర్వాత ఇంటెలిజెక్ట్ కోషన్, తర్వాత సోషల్ కోషన్, చాలా ఉంటాయి. మనం ఎలా సోషల్ బిహేవ్ చేస్తున్నాం, ఊరికి చదువుకుంటే కాదు 10 మందితో రియాక్ట్ అయ్యేటప్పుడు ఆ ఎమోషన్స్ను కంట్రోల్ చేయకపోతే ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ వెస్ట్ సౌత్ వెస్ట్ జోన్, దిస్ ఇస్ కాల్డ్ స్కిల్ జోన్, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఏమేమి పెట్టుకోవచ్చు? అక్కడ బుక్స్ లేదు, మీ వాడు అథ్లెటిక్స్లో బాగున్నాడు. అథ్లెటిక్స్లో బాగున్నాడు అని అంటే అప్పుడు ఏం చేయాలి? క్రికెట్ బ్యాట్ ఏ అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ అయితే ఒక బ్యాడ్మింటన్, ఒక కాక్ అక్కడ పెట్టేసుకోవాలి. టెన్నిస్ అంటే ఒక టెన్నిస్ బ్యాట్, ఒక టెన్నిస్ బాల్ అక్కడ పెట్టేసుకోవాలి. సో దట్ ఈస్ ద రెప్లికేషన్ ఆఫ్ ద సబ్కాన్షియస్ మైండ్. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతుందో అక్కడ ఉండాలి. అప్పుడు అవే 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 కంటిన్యూ అవుతాయి. సో అక్కడ స్పోర్ట్స్కి సంబంధించింది అండ్ స్టడీకి సంబంధించి రెండు పెట్టుకోవచ్చా సార్? ఏదో ఒకటే పెట్టుకోవాలి. ఓకే, అంటే స్టడీ కూడా ఇంపార్టెంటే కదా సార్. అందులో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అథ్లెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటే అకాడమిక్స్ పోతుంది, అకాడమిక్స్ సెలెక్ట్ చేసుకుంటే అథ్లెటిక్స్ పోతుంది. కాబట్టి సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్ అయ్యాడు, అట్లనే వాళ్ళ నాన్న గమనం ఉండలేదు ఇది ఎక్కడ ఉంది ఇంట్రెస్ట్ అనగానే బ్యాట్ ఎత్తలేకపోయినా బ్యాట్ పట్టుకొని రుకేవాడు.
చిన్నప్పుడు బ్యాట్ అంత హైట్ ఉండేవాడు కదా, కానీ బ్యాట్ పట్టుకొని పోయేవాడు. సో అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతే ఇప్పుడు ప్రపంచంలోనే తిరగరాని రికార్డులు చేశాడు, గాడ్ అంటారు క్రికెట్కి. కాబట్టి అందుకే ఎప్పుడు కూడా పిల్లలకి డిఎంఐటి టెస్ట్ చేయించాలి. మన దగ్గర చేస్తాం అది, డెర్మటోగ్రాఫిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు. అందరు పిల్లలు ఒకేలా ఉండరండి. క్లాస్లో 100 మంది ఉంటే ఎవరో ఒకరే కదా ఫస్ట్ వచ్చేది. అలాగా అందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉంటారు. ఒక చెస్ బాగా ఆడగలుగుతాడు, ఒకడు యాక్టింగ్ బాగా చేయగలుగుతారు అంటే మాస్ మల్టీమీడియా అని అంటాం. ఇంకొకరు అయితే క్విక్ డిసిజన్ తీసుకోగలుగుతారు, ఇంకొకరు అయితే ఏదైనా ఎక్స్పెరిమెంట్ మాట్లాడలేడు కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ కానీ ఏదైనా ఇస్తే టకటకటక చేయగలుగుతారు, ఇంకొకరు మ్యాథ్స్లో సొల్యూషన్స్ బాగా తీయగలుగుతారు, ఇంకొకరు బ్రహ్మాండంగా స్పీచ్ ఇవ్వగలుగుతారు. అంటే చదివేం రాదు కానీ మైక్ ఇస్తే మాత్రం ఒక గంట అదరగొట్టేస్తారు. చాలామంది ఉన్నారు మా దాంట్లో చూస్తే అసలేంది అసలు ఇతన్ని మాట్లాడతాడా అని అనిపించేది. కొంతమందికి స్టేజ్ ఎక్కితే ఆబ్రా బాబు అనేంతవరకు మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ టాలెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మన ఫేస్, మన ఫింగర్లో 10 ఫింగర్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఫింగర్లో ఉండే వర్ల్డ్స్ లూప్స్లో అవి ఇమిడీకృతం అయి ఉంటాయి. వాళ్ళని మనము డీకోడ్లో ఉంటాయి, అవి డీకోడ్ చేసుకుంటే అందులో ఉన్నవి మనకు ముందే తెలుస్తాయి. రీసెంట్గా ఒక అబ్బాయికి చేశాం, ఆ అబ్బాయి ఈజ్ ఫ్రమ్ వైజాగ్, మొన్న నీట్ ఒకటి రాశాడు, క్వాలిఫై అవ్వలేదు. వాళ్ళు బాగా డిప్రెస్ అయిపోయారు, ఏం చేయాలి ఇంక అసలు ఇది, కానీ వాళ్ళేమో బాగా డాక్టర్ చేయాలి, అబ్బాయికి ఏమో ఇంట్రెస్ట్ లేదు. తర్వాత డెర్మటోగ్రాఫిక్ డిఎంఐటి టెస్ట్ చేస్తే ఏమొచ్చిందంటే లింగ్విస్టిక్ అని వచ్చింది. లింగ్విస్టిక్ అని అంటే మాట బాగా చేయగలుగుతాడు. సో దాంతో ఏమైంది, తర్వాత దీంట్లో మనకు ఇంట్రాపర్సనల్ టాలెంట్ బాగుంది అనింది. అని అంటే మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతాడు. సో అతన్ని హోటల్ అదే దాంట్లో మెడికల్ డిపార్ట్మెంట్లోనే డాక్టర్స్నే మేనేజ్ చేయగలిగే హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సు అడ్వైజ్ చేయడం జరిగింది. వాళ్ళ తర్వాత సైకాలజీ, ఎందుకంటే ఎదుటి మనిషి సైకాలజీని చేసేవాడు కాబట్టి అసెస్మెంట్ చేసుకోగలుగుతారు, మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు. ఇది ఎలా తెలుస్తుందంటే మనకు 13 పాయింట్స్ వచ్చాయి దాంట్లో ఇంట్రాలో. కాబట్టి ఇంటర్ ఇంట్రా ఇలాగా మెమొరీ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో పిల్లల మెమొరీని మనం ఇలా చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్ జర్నీని మనం ఈజీ చేయగలుగుతాం. కొంతమంది 30 ఇయర్స్ వెళ్ళాక అప్పుడు డిసైడ్ చేసుకుంటారు, అయ్యో ఈ దారి మనది కాదని మళ్ళీ వెనక్కి రావాలి. సో ఈ టైము, ఈ మనీ, ఈ ఎనర్జీ ఇదంతా వేస్ట్ అవుతుంది, మళ్ళీ బాధలు, ఫెయిల్యూర్ అనేది. కాబట్టి ఇలా కాకుండా పుట్టిన పిల్లలకు అందరికి కూడా 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ వరకు మనకు గ్రూప్స్ సరిగా రావు తర్వాత, అందుకే ఆధార్ కార్డులో కూడా తీసుకోరు. 1 ఇయర్ తర్వాత మనకి ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయితే అప్పుడు కానీ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అడ్వైజ్ ఇవ్వగలుగుతాం. ఏంటి ఇతను అథ్లెటిక్సా, అకాడమిక్సా, లేకపోతే మాస్ మీడియానా, లేకపోతే మనకు వేటిలో కరెక్ట్గా వెళ్తాడు అనేది దాంట్లో మనం ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ డిఎంఐటి టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో పిల్లలు బాగా చదవాలనంటే వాళ్ళను వెస్ట్ సౌత్ వెస్ట్ కూర్చోబెట్టండి. శివో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివో సార్, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కొంతమంది వాస్తురీత్యా అండ్ ఆర్థికంగా వ్యాపారరీత్యా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతోమంది మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి అప్రోచ్ అయ్యి ఒక సరైన రిజల్ట్ పొందాలి, వాస్తు చూపించుకోవాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అండ్ మీరు ఎవ్రీ మంత్ మనిసంద్ర క్లాసెస్ కండక్ట్ చేస్తుంటారు, ఈ క్లాసెస్ ఈ మంత్ ఏ రోజు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అండ్ ఈ క్లాసెస్లో ఏం చెప్పబోతున్నారు సార్? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మనకి ఇప్పుడు May 28 మనం సండే కండక్ట్ చేస్తున్నాం. సో ఇలాగే మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, మీరు ఏ దేశంలో ఉన్నా, అక్కడ లొకేషను తర్వాత ఇంటి ప్లాను వీడియో ఒకటి పెట్టేస్తే మనము అక్కడ లొకేషన్తో డిగ్రీలు చూసుకోగలుగుతాం. వాటి తర్వాత ఇంటి ప్లాన్తో మనము ఏ జోన్ ఎక్కడుందని క్యాల్కులేట్ చేసుకొని వాళ్ళు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వేదిక మహావాస్తు ప్రకారం ఇంటిని సరిచేసి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వీటి కోసం కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వ్యాపార స్థలాలు, ఇల్లు, తర్వాత షాపింగ్ కాంప్లెక్సు ఏవైనా సరే మీకు సజెషన్స్ కావాలంటే కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోగలరు. శివో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివో, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే మీకోసం సుమన్ టీవీ 8 ఇయర్స్ సక్సెస్ఫుల్ జర్నీ ఇన్పుట్స్ తో మీకు అందిస్తున్నారు యూట్యూబ్ మాస్టర్ కోర్స్. ఈ కోర్స్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్స్, జాబ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరున్న చోట నుంచే యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. మిమ్మల్ని డిజిటల్ ఎంటర్ప్రెన్యూరర్స్ గా తయారు చేయడమే మా లక్ష్యం. డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి, సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వండి.